ఈరోజు నేను మీకోసం నిమ్మకాయ బేసిల్ రిసెటో ప్రిపేర్ చేయబోతున్నాను కదా మరి నిమ్మకాయ బేసిల్ రిసెటోకి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి అండ్ ఈ డిష్ గురించి ఏంటంటే నార్మలీ ఎప్పుడన్నా డైట్లో ఉన్నప్పుడు చీట్ డే కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాము రైస్ ఐటమ్ తింటాం రైట్ రైస్ నాన్ వెజ్తో కాంబినేషన్లో ఏదైనా తింటాం సో అలాంటప్పుడు కొంచెం డిఫరెంట్గా కొబ్బరి పాలు వైట్ రైస్ చీజ్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఒక యమ్మీ డిష్ ఉంటే ఎలా ఉంటుంది సూపర్గా ఉంటుంది కదా సో ఆ సూపర్ డిషే నిమ్మకాయ రసాటో బేసిల్ రసాటో సో అదే ప్రాసెస్ నేను చూపిస్తున్నాను మీరు కూడా చక్కగా ట్రై చేయండి ఫస్ట్ ఏం చేయాలంటే బటర్ యాడ్ చేసుకోవాలి అన్సాల్టెడ్ బటర్ ఆర్ సాల్టెడ్ బటర్ అది మీ చాయిస్ జస్ట్ ఒక్కసారి మెల్ట్ అయిన తర్వాత దెన్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేయొచ్చు ఇందులో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలి సో బిర్యానీ ఆకుని క్రష్ చేసేసాను నెక్స్ట్ వెల్లుల్లి ముక్కలు సో ఏ డిష్ కన్నా కూడా అది కాంటినెంటల్ కానీ కాకపోతే ఇది మాత్రం కంప్లీట్లీ కాంటినెంటల్ సో కాంటినెంటల్లో మనకు అండ్ ఇండియన్లో కూడా వెల్లుల్లి గార్లిక్ ఫ్లేవర్ అంటే చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఫ్లేవర్తో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది గుడ్ ఫర్ హార్ట్ అని చెప్పాను కదా సో హార్ట్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం కోసం గార్లిక్ తినొచ్చు నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అండ్ ఇందులో మర్చిపోకండి బటర్ చాలా చాలా తక్కువ తీసుకున్నాను సో మీరు కూడా ఎక్కువగా బటర్ కానివ్వండి ఆరల్స్ ఆయిల్ నెయ్యి ఏది కూడా ఎక్కువగా వాడకండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒకసారి సాల్ట్ చేసుకోవాలి ఇప్పుడున్న వంటని నెయ్యితో కానీ వెన్నతో కానీ మనం చేస్తే ఫస్ట్లోనే అంటే పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవి వేగానే మంచి కమ్మటి వాసన వస్తుంది ఇన్ఫ్యాక్ట్ మన కంప్లీట్ డిష్ చేస్తాం కదా ఏదన్నా కర్రీ చేసినా రైస్ ఐటెం చేసినా టేస్ట్ అనేది కూడా చక్కగా మారిపోతుంది వాటి ఫ్లేవర్ అంటే మంచి కొంచెం కమ్మటి వాసన రావడం వల్ల ఇంకా ఇష్టపడి తింటూ ఉంటారు అందుకనే బటర్ నెయ్యి వాడటం ఇంకా బెస్ట్ థింగ్ ఇందులో కర్బూజా గింజలు వేసుకోవాలి సో కర్బూజా గింజలు ఎప్పుడు మనం ఏం చేస్తాం స్వీట్స్లోని మాత్రమే వాడతాం స్పెషల్లీ పాయసంలో కానివ్వండి షీర్ కుర్మాస్ కానివ్వండి అలాగే గులాబ్ జామున్లో చాలా తక్కువ వాడతాం అనుకోండి బట్ ఎక్కువగా పాయసం టైప్ మనకు స్వీట్ డిషెస్ ఉంటాయి కదా డెసర్ట్స్ ఉంటాయి అందులో మనం ఎక్కువ వాడతాం అలాంటిది కొంచెం హాట్ డిష్ కొంచెం స్పైసీ డిషెస్లో కూడా ఇలా వాడచ్చు బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది పచ్చి కొబ్బరి తురుము స్పెసిఫిక్గా పచ్చి కొబ్బరి తురుము మాత్రమే వాడండి ఒక్కసారి ఇలా సాల్ట్ చేసుకున్న తర్వాత బేసిల్ లీవ్స్ వేసుకోవాలి కొన్ని బేసిల్ లీవ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఉడికించి పెట్టుకున్న అన్నం కూడా వేసుకోవాలి కొంచెం అన్నం నెక్స్ట్ ఇందులో సేజ్ వాన్ చట్నీ మై ఫేవరెట్ నార్మల్లీ డ్రై నూడిల్స్ ఉంటాయి కదా కొంతమంది ఏంటంటే నూడిల్స్ని మొత్తం ఫ్రై చేసుకుంటారు అంటే కుక్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఫ్రై చేస్తారు సో అలా చేయటం వల్ల జస్ట్ ఒక టైం పాస్ డిష్లో ఉంటుంది ఎప్పుడన్నా చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు నేను ఒక చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు సేజ్వాన్ చట్నీ అండ్ దీని కాంబినేషన్ బాగుంటుంది సో బేసికలీ సేజ్వాన్ చట్నీ దేనితోన్నా కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సేజ్వాన్ చట్నీని ఇందులో యాడ్ చేస్తున్నాను స్పైసీగా సూపర్గా ఉంటుంది
ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సేజు అండ్ చట్నీ మొత్తం ప్రాపర్గా కలిసిపోయింది కదా, ఎక్కడ కూడా చట్నీ అనేది కనిపించట్లేదు. ఇప్పుడు కొబ్బరి పాలు ఇందులో వేసుకోవాలి. సో కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసింది. కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. సో ఈ కుంకుమ పువ్వు మనం ఇలాగే వేయకుండా జస్ట్ దాంట్లో పాలు కానివ్వండి లేదా వాటర్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను పాలు తీసుకోవట్లేదు, జస్ట్ కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటాను. సరిపోతుంది. సో కొబ్బరి పాలు వేసేసాను కదా, ఇప్పుడు నెక్స్ట్ వెనిగర్ వేసుకోవాలి. కొంచెం వెనిగర్ అండ్ వైట్ వైన్. కావాలంటే కుకింగ్ వైన్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు కొబ్బరి పాలు, రైస్, సేజు అండ్ చట్నీ ఇదంతా వైట్ వైన్ అండ్ వెనిగర్, సో వీటిలో ప్రాపర్గా కుక్ అవ్వాలి. సో రిసాటో రెడీ అయిపోయింది. కాకపోతే లాస్ట్ కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తే కంప్లీట్లీ ఫినిష్ అవుతుంది. అదేంటంటే వెనిగర్, వైట్ వైన్ యాడ్ చేసాం కదా, సో ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఫస్ట్ కుంకుమ పువ్వుని వాటర్ వేసి అలాగా నానపెట్టాం కదా, కొంచెం ఎందుకంటే కలర్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు వాటర్ని ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చీజ్ని కూడా ఇందులో వేసుకోవాలి. చీజ్ ప్రాపర్గా మెల్ట్ అయిపోతుంది, ఎందుకంటే మొత్తం రసాటో మనకు మంచి వేడిలో ఉంది కదా. ఒక హాట్ హాట్ డిష్. సో మొత్తం ప్రాపర్గా మెల్ట్ అయిపోయింది. ఫైనల్గా నిమ్మరసం, కొంచెం నిమ్మరసం, ఎక్కువద్దు. సో ఒక్కసారి కలిపేసుకొని డైరెక్ట్లీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఫైనల్గా జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. లేదంటే పైనుంచి కూడా మీరు బేసిల్ లీవ్స్ని కూడా గార్నిషింగ్కి యూజ్ చేయొచ్చు. అండ్ సైడ్లో జస్ట్ ఒక నిమ్మకాయని కట్ చేసి జస్ట్ ఒక చెక్క పక్కన పెట్టేశాను, ఎందుకంటే నిమ్మకాయ మనకు కొంచెం పులుపు ఎక్కువగా ఇస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది. సో అందుకని ఇఫ్ ఇన్ కేస్ పులుపు సరిపోకపోతే జస్ట్ చల్లుకొని సూపర్గా తినొచ్చు. సో చూసారు కదా, నిమ్మకాయ బేసిల్ రిసాటో. మరి ప్రాసెస్ చాలా చాలా ఈజీ. ఇంట్లో కొంచెం డిఫరెంట్గా కాంటినెంటల్ డిష్ కూడా రైస్ ఐటెంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మరి ఫాస్ట్గా దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. బట్ దానికన్నా ముందు నిమ్మకాయ బేసిల్ రిసాటోకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. నిమ్మకాయ బేసిల్ రిసోటోకి కావాల్సిన పదార్థాలు: కర్బూజా గింజలు 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 కప్పు, వైట్ వైన్ 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెలు, కొబ్బరి పాలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, బిర్యానీ ఆకు 3, బటర్ 1 టీ స్పూన్, వెల్లుల్లి 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నిమ్మకాయ 1 టీ స్పూన్, ఉడికించుకున్న రైస్ 2 టేబుల్ స్పూన్లు, బేసిల్ ఆకు 1/2 కప్పు, చీజ్ తగినంత, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 3, సేజ్వాన్ సాస్ 2 టేబుల్ స్పూన్లు. నిమ్మకాయ బేసిల్ రిసోటో తయారు చేసే విధానం:
ముందుగా ప్యాన్ పెట్టి బటర్ వేసి అందులో బిర్యానీ ఆకు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత కర్బూజా గింజలు, కొబ్బరి తురుము, బేసిల్ ఆకులు వేసి మరలా ఒకసారి వేయించుకుని ఉడికించుకున్న అన్నం, సేజ్వాన్ సాస్, కొబ్బరి పాలు వేసి కలుపుకొని వైట్ వైన్ వేసి బాగా కలుపుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వు, చీజ్, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే నిమ్మకాయ బేసిల్ రిసోటో రెడీ.